केसीआर గారు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఇంత వెల్తురు దొరికింది. చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చిపోయారు. చంద్రబాబు నాయుడు వచ్చిపోయిండు, రాజశేఖర్ రెడ్డి వచ్చిపోయిండు, మధ్యలో రోషయ్య గారు వచ్చిండు పెద్దలు, లాస్ట్కు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు. ఎవరు వచ్చినా మా గ్రామ పంచాయతీ ఉద్యోగుల జీతం 3,000 3,500, ఎక్కువ మాట్లాడితే 1,500 అంతే కదా. వెట్టి చాకరీ చేయించుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిపోయి బీజేపీ మధ్యలో తెలుగుదేశం బీజేపీ పొత్తులు కూడా చేశారు, కానీ మన కడుపు మాత్రం ఎవరు నింపలే. మా లోకం మీద ఊరు మీద మొత్తం చెత్తను తీసి ఊరును శుభ్రం చేసి ఊరును మంచిగా ఉంచిన మా గ్రామ పంచాయతీ కార్మికుల కడుపు మాత్రం ఎవరు నింపలేదయ్యా. ఎవరు పట్టించుకోలే. మంత్రి వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ముంగటుండేటోళ్ళు మా కార్మికులే. సాఫ్ సఫాయి చేసి ఇంత గ్లామాక్సిన్ ప్లౌడర్ కొట్టి మా ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి స్వాగతం చెప్పి ఆయన మంచిగా వచ్చి మంచిగా పోయేదాకా పాపం తిప్పల పడేది మా కార్మికులే. ఊళ్ళో ఏ ఫంక్షన్ వచ్చినా ఏ గుడికాడ ప్రోగ్రామ్ అయినా ఏ దావత్ అయినా కష్టం మా కార్మికులకే పాపం. అందరూ వాడుకున్నోళ్ళే, కానీ మన కడుపు నింపిన వాళ్ళు మాత్రం ఎవరు, మన గురించి ఆలోచించిన వాళ్ళు మాత్రం ఎవరు లేరు. ఒకే ఒక్కడు ఆలోచించిండు, అది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఒకే జీవోతో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని 8,500 రూపాయల జీతాన్ని పెంచి ఇవాళ మనందరినీ కాపాడుకున్నాడు ఇవాళ కేసీఆర్. మీరందరూ ఏమడుగుతున్నారు, అయ్యా 8,500 ఇచ్చేది సంతోషం, ఈ బీజేపీ వాళ్ళ పుణ్యమా అని సిలిండర్ ధర 1,000 రూపాయలు చేసిండ్రు. అయిందా అమ్మా, బీజేపీ వాళ్ళు ఎంత చేసిండ్రు సిలిండర్? 1,000 రూపాయలు చేసిండ్రు. ఇంత సబ్సిడీ 40 రూపాయల ఆయన తెగబెట్టిరా, 40 వస్తుందా సబ్సిడీ? 250 కేలు 40కి తగ్గించాను. ధర మాత్రం 1,000 చేసాను. పెట్రోల్ 100 రూపాయల 105 101 పోయించాలి ఇరవై నిన్నయాల వాళ్ళు అందరు 105 అంటారు. పెట్రోల్ 105, డీజిల్ ఏమో అంటే ఏమైంది మీ తప్పులేదు. ఇది ఈ సెన్సెక్స్ లో రోజు ఎట్లా మారుతుందో ఇవాళ బీజేపీ పరిపాలనలో పెట్రోల్ కూడా అట్లా మారుతుంది రోజు రోజు పెరుగుడే. అది స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా అది పొద్దుగాల పెరుగుతుంది సాయంత్రం తగ్గుతుంది, కానీ ఈ బీజేపీ వాళ్ళ పాలనలో మాత్రం పెట్రోల్ మాత్రం రోజు పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ ఉన్న ధర రేపు ఉండదు. వాస్తవమేనా? మళ్ళీ వాళ్ళకి ఓటు ఇంకిద్దాం ఇస్తారు. అయితే ఏం పేరు? శ్రీను. మళ్ళొక్కసారి వేసామనుకో 105 205 అవుతుంది రేపు. 1,000 రూపాయల సిలిండర్ అయితే 1,500 అవుతుంది. మరి నీ ఇష్టం శ్రీను. అయితే మీరు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రేమతో మాకు 8,500 చేసినట్టు సంతోషం, కానీ బీజేపీ వాళ్ళ పుణ్యమా అని సిలిండర్ 1,000 అయింది, మంచి నూనె 150 అయింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ధరలు పెరిగినాయి, మా కడుపు తిప్పలున్నది, మాకు కూడా ఉద్యోగులకు పెంచినట్టు 30% వేతనం ఇంకా కొంచెం పెంచమని అడుగుతున్నారు. పెంచాలనావే? తప్పదా? తప్పనే తప్పదా? అస్సలు తప్పదా? మరి మనం నియద్దారు ఉంటామా? పక్క ఈటలు రాయిందా లేక గిట మాట చెప్తారా? తిని అన్నం పెట్టిన చేయికి సున్నం పెట్టాం కదా, తిన్న రేవు తలవాలే. పక్క సరే మీరు సరే మీరు ఇంత ప్రేమగా అడుగుతున్నారు, తప్పకుండా నేను రేపు హైదరాబాద్ పోతున్నా, ముఖ్యమంత్రి గారితో మా దయాకర్ రావు మంత్రి గారికి చెప్పి మీ కోరిక తప్పక నెరవేర్పిస్తా. వీలైనంత తొందరగా చేపిస్తా. జై కేసీఆర్. అయితే ఇంకో విషయం కూడా ఆలోచించాలి, మీ దాంట్లో చాలా మంది ఎస్సీలే ఉంటారు అవునా? ముఖ్యమంత్రి ఎంత మంచోడే, మీకు కూడా దళిత మంది ఇస్తుండాలి లేదా? పడా ఎవరికన్నా కొత్తగా లైన్ పట్టింది, రోజు పడుతున్నాయి నిన్న ఇవాళ రోజు రోజు పడుతూనే ఉండి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మోగుతుందా ఫోను, ఎప్పుడు కిసకిస అంటే ఫోన్ దిక్కే చూస్తున్నారు, నిద్ర కూడా పడతలేదు. ఎవరో చెప్తున్నారు నాకు
నిద్ర కూడా పడతలేదు సార్, ఎప్పుడు ఫోన్ పోగొట్టాలని చూస్తున్నాం సార్ అంటుడు. అంతేనామ్మా, ఫోన్నే చూస్తున్నాడు, ఇక వచ్చే వచ్చి ఎప్పుడు వస్తారా అని సప్పుడైతే ఫోన్ దిక్కే చూస్తున్నాడా. అంటే అంత నమ్మకం కేసీఆర్ గారు, మన ముఖ్యమంత్రి గారు అంత ప్రేమగా నిజంగా మా దళితుల జీవితాలు బాగుపడాలి. ఇక్కడ పేయి మీద ఇంతమంది ఉన్నారు, ఒక్క మెడల గింత గుండు కూడా కనబడలేదు నాకు, గుండు కూడా కనబడలేదు మా అక్క జయలలిత చేత. అంటే నిజంగా పేదవాళ్ళు మీరు. అందుకే కేసీఆర్ గారు వెనకట లక్షాధికారి కావాలందరు, అవునా? కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటేసారి చేసిండ లేదా సీఎం సార్? మనం కూడా మరవద్దు, మరి ఎవరు ఇంత ధైర్యం చేయరు. నిజంగా మీ జీవితాలు బాగుపడాలి. మీ చెప్తున్నావా, ఏం పేరక్క? కొమరమ్మ. కొమరక్క మరి కారణం కూడా చెప్పాలి. తెలంగాణ జయ అంటే నకిలీ వాళ్ళు ఉన్నారు నడిపిట్లా, మరి జాగ్రత్త. తెలంగాణ నకిలీ వాళ్ళు డూప్లికేట్ డూప్లికేట్ రెండు సార్ వచ్చినట్టు ఇలా డూప్లికేట్ వాళ్ళు కూడా వస్తారు, మాది కూడా తెలంగాణ అంటారు, మరి జాగ్రత్త. కూర్చో కొమరక్క, కూర్చో. మీ కుటుంబం కవర్ చేయొద్దు, కొమరక్క చెప్పినట్టు ఇల్లు కొట్టుకుంటా చెప్పాలి. ఎట్లా భయ నువ్వు, కొమరక్క చెప్పింది కరెక్ట్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇచ్చింది ఇవ్వలే, కేసీఆర్ కిట్టు బిడ్డ కాన్పుకు పోతే కోడలు కాన్పుకు పోతే దవాఖానలో రూపాయి ఖర్చు లేకుండా కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా ఇంటి కాడ దిస్తున్నది ఇవ్వలే. కిట్టు మంచిగుందా, ఏమున్నాయన్లా అన్నీ అంటే చిన్న పాపయ్య తల్లికి చీరలు, ఇంకా సబ్బు కొబ్బరి నూనె షాంపూ బాటిలు ఆడుకుంటా అందుకు కలగల ఉన్నాయా లేవా? ఎప్పుడన్నా వెనకటి గవర్నమెంట్ అని ఇచ్చినా అదే. ప్రైవేట్ దవాఖానలకు పోతే మనకేమో సగం తెలుసు, ఏ లోపల కాళ్ళు మీకు మీదికైంది, తలకాయ కిందికైంది, తలకాయ మీదికైంది, కాళ్ళు కిందికైంది, అడ్డం తిరిగింది, ఆపరేషన్ చేయకపోతే తల్లో పిల్లో అంటారు. మనం ఆయనతో భయపడి వాళ్ళు నువ్వు చెప్పినట్టు చేశారన్నాడు 30,000 40,000 మితికి తెచ్చి కడుతుంది దవాఖానలో పొన్న. ఇవాళ ఖర్చులు అయ్యాల, ఇవాళ కేసీఆర్ గారు దవాఖానలు మంచిగా చేశాడు. ఇవాళ ముసలోళ్ళు పాపం ఇంత 2,000 పెన్షన్ ఇస్తే కోడలి పిల్ల మంచిగా చూసుకుంటుంది, ఎదురు చూడకుండా అయిపోయింది. ఇంత 6 కిలోల బియ్యం ఇంత 2,000 రూపాయలు వచ్చే వరకు ఇలా మా వృద్ధుల వితంతువుల ఆత్మగౌరవం పెరిగింది, పెరిగిందా లేదా? మొన్నగా కరోనా వచ్చింది, ఊకున్నాడా కేసీఆర్ సార్? ఇంత మనిషికి 1,500 వేసిండు బ్యాంకులో, ఇంత 10 కిలోల బియ్యం ఇచ్చిండు, కిలో కందిపప్పు ఇచ్చిండు. మా గ్రామ పంచాయతీ వర్కర్లు ఇంత కరోనాల పానాన్ని లెక్క చేయకుండా కష్టపడుతుందని మీకు కూడా ఇంత జీతం పెంచిండు, మీకు కూడా ఇంత పెంచి పోలీసు వాళ్ళకి పెంచిండు, దవాఖానలు పెంచిండు, మళ్ళీ మీకే పెంచిండు, ఇంకెవరికైనా పెంచిండా? ముగ్గురికే ఇచ్చిండు. మీకు దవాఖానల పని సూదులు ఇచ్చే డాక్టర్లకు స్టాఫ్ నర్సులకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి రోడ్డు మీద కష్టం చేసే పోలీసు వాళ్ళకు ఈ ముగ్గురిని కాపాడిండా లేదా? ఇవాళ వీళ్ళు పాపం పానాన్ని లెక్క చేయకుండా కొట్లాడుతుండ్రు, వీళ్ళని కాపాడుకోవాలని తనలాడండి కేసీఆర్ సార్. ఎప్పుడు మిమ్మల్ని తక్కువ చూడలేదు, మిమ్మల్ని కడుపులో పెట్టుకున్నాడు, మంచిగా ఆలోచించాడు, పోలీసు వాళ్ళ గురించి ఆలోచించాడు, గ్రామ పంచాయతీ వర్కర్ల గురించి ఆలోచించాడు కదా? ఎవరు ఆలోచించని చెప్పు మిమ్మల్ని, అందరు వాడుకున్నారు, కష్టమంతా చేయించుకున్నారు, కానీ మిమ్మల్ని పాపం అన్నోడు మాత్రం ఎవ్వరు లేరు ఒక కేసీఆర్ సార్ తప్ప. దీన్ని మీరు దయచేసి గమనించుకోవాలి. అన్నం పెట్టిన చేయని మనం కాపాడుకోవాలి, సున్నం పెట్టద్దు, అవునా కదా? పక్కన మా కొమరక్క చెప్పినట్టు ఇల్లు గంట కొట్టాలి కారు కేసీఆర్ టీఆర్ఎస్ అంతేగా కొమరక్క? నీయతుంటే దేవుడు మనకి ఇంకా మంచి సలహా చూడమని చెప్తాడు, దయచేసి మీరు చెప్పాలి. ఇవాళ ఇంకో మాట అడుగుదాం, కూర్చోండి కొమరక్క. వెనకట గ్రామ పంచాయతీలు ఎట్లుండే, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఊర్లు ఎంత మంచిగైనా మంచినీళ్ళ కోసం బాధ ఉంటుండే. పొద్దుగాల పోతే పొద్దు కడదా కరెంటే ఉండకపోవు, పాత గవర్నమెంట్లో కరెంట్ ఉండునా? కరెంట్ ఉండకపోవు. నీళ్ళకైతే గోసగోస బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ల వెనుక పోదురు పాపం ఆడోళ్ళు, ఎంతో ఇబ్బంది అవుతుండే మంచినీళ్ళ కోసం. ఇవాళ ఓ డంపు యార్డ్ ఉండకపోవు, ఓ ట్రాక్టర్ ఉండకపోవు, శతబుటలు ఉండకపోవు, శ్మశాన వాటికి ఉండకపోవు. ఇవాళ ఊరూరికి కేసీఆర్ గారు వచ్చినాక ఓ ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ ఓ వైకుంఠధామము ఓ డంపు యార్డు ఒక నర్సరీ ఇవాళ మంచిగా తెల్లటి లైట్లు 24 గంటల కరెంటు ఇంటింటికి నల్లా పెట్టి మంచినీళ్ళు 70 ఏళ్ళలో ఎవ్వరు చేయని పనిని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఈ 6-7 ఏళ్ళలో ఊర్లు మారినయా లేదా గుండె మీద చేసుకొని చెప్పండి. 70 ఏళ్ళ కింద ఉన్నట్టే ఉన్నాయా ఊర్లు? కదా ఇవాళ ఎవరో వచ్చి బీజేపీ వాళ్ళు ఇక మాట్లాడుతుండ్రు, 18 రాష్ట్రాల్లో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, పోదాంపా ఎవరు పోదామో.
ఏ రాష్ట్రంలోనన్న ఊరూరికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ వైకుంఠ ధామము డంప్ యార్డ్ ఉన్న రాష్ట్రం ఏదో చెప్పండి దేశంలో ఒక్క తెలంగాణ మన కేసీఆర్ మన టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్ప ఏ గవర్నమెంట్ కూడా చేయలే ఏడేళ్ళ కేసీఆర్ సైజ్ చేపించాడు ఇవాళ మైక్ ఉన్నది కానీ ఒక్కొక్కరు ఇక మాట్లాడుతున్నారు ఇక మాట్లాడుతున్నారు టీవీల ముంగట చేసే ఇప్పుడు మోసటానికి బరువు తెలుతుంది అన్నట్టు చేసేటోనికే తెలుస్తుంది చేసిన విలువ మస్తు మాట్లాడచ్చు నాలుగకు నరం లేదు ఏ ఊర్లున్నదా చెప్పురి ఇవాళ పాదయాత్రలు చేసే నాయకుల్లారా నేను అడుగుతున్నా ఊరూరికి ట్రాక్టర్ ట్యాంకర్ ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామం పెట్టి 24 గంటల కరెంట్ ఇచ్చి ఇంటింటికి నల్లబెట్టిన రాష్ట్రం ఎక్కడ ఉన్నదో నాకు ఒక్కసారి చెప్పండి పోదామా మహారాష్ట్రకు పక్కపొండ ఛత్తీస్గఢ్కు పోదామా ఏ రాష్ట్ర కర్ణాటకకు పోదామా ఏ రాష్ట్రంకి పోదామని నేను అడుగుతా ఉన్నా ఎక్కడ లేని పని మన కేసీఆర్ గారు పట్టుబట్టి కష్టపడి రాత్రింబవలు కష్టపడి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఇది న్యాయం ధర్మం ఇది కానీ నోటికి వచ్చినట్టు కొంతమంది మాట్లాడితే బాధ అయితే ఉంది అప్పుడప్పుడు బట్ మీరు కూడా నేను కోరేది ఒక్కటే మీరు చాలా పేదవాళ్ళు పాపం అందుకే కేసీఆర్ గారు 8500 చేసిండ్రు నేను మళ్ళా పెంచడం కోసం కూడా నేను ప్రయత్నం చేస్తా చేపిస్తా ఇవాళ దళిత బంధు కూడా మీకు వచ్చింది ఇవాళ పైసలు ఖరాబ్ చేసుకోకుండా బతుకు తెరువు చేసుకోవాలి ఒక రోజు లేట్ అయినా ఏదైనా బతికే పని చేసుకోవాలి మనం ఆగం కావద్దు తొందరపడి ఏది పట్టా చేసుకొని పని ఖరాబ్ చేసుకోకండి మంచిగా ఆలోచించి బర్లా ఏం చేసుకుంటారో ఆలోచించి చేసుకోండి ఇక మూడో విషయానికి వస్తే మీకు మరి మా కారోబార్లు పాపం బిల్ కలెక్టర్లు కూడా ఇబ్బంది ఉన్నది వాళ్ళు అటు ఇటు కాకుండా అవుతున్నారు వాళ్ళు చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ప్రమోషన్లో కూడా సాయం చేయాలని చెప్పి కోరుతున్నారు తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి దాని విషయంలో కూడా నేను మీకు సాయం చేపిస్తాను దానికి కూడా ఎంతకేం భయం లేదు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వీళ్ళంత తొందరగా మా బిల్ కలెక్టర్లు కారోబార్ల సమస్యను కూడా పరిష్కారం చేసుకున్నారు మరి మన దాంట్లో చాలామంది ఇళ్ళు లేని వాళ్ళు ఉంటారు పాపం గుడిచెలు ఉంటాయి గూనె పెంకల ఇళ్ళలు ఉంటారు ఒక్క ఇంట్లో మూడు కుటుంబాలు ఉంటాయి పాపం మరి మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా జరగాలి దురదృష్టం ఏంటంటే మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి రాజేందర్ గారు ముఖ్యమంత్రి గారు 4000 ఇళ్ళు ఇచ్చిండు కట్టుమని 7 ఏళ్ల కింద 6 ఏళ్ల కింద ఇచ్చిండు 4000 ఇళ్ళు కానీ ఆ 4000 ఇళ్ళు పూర్తి కాలే అసలు స్టార్టే కాలే ఒక 5-600 రూపాయలే స్టార్ట్ అయినాయి ఇక ఒక్క ఇల్లు కూడా పూర్తయి గృహప్రవేశం కాలే ఇక్కడ హుజురాబాద్లో మొత్తం ఈ నియోజకవర్గంలే ఒక ఇల్లు కూడా పూర్తి కాలే మరి మిగతా మంత్రులు అందరు చేసింది కదా అక్క మన బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు 5000 ఇళ్ళు కట్టిండు ఇళ్ళకు దోలిచ్చిండు మరి నా సొంతని కూడా 3000 దాకా కట్టినా ఇళ్ళకు దోలిచ్చిన అట్లే మా జగదీష్ రెడ్డి మంత్రి గారు కూడా ఇళ్ళకు దోలిచ్చిండు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల మంత్రి గారు ఉండే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉండే తను కూడా 2-3000 ఇళ్ళు కట్టిండు ఇళ్ళకు దోలిచ్చిండు ఇట్లా అందరూ మంత్రులు 1000 ఎక్కువ 1000 తక్కువ కానీ ఇళ్ళు కట్టిండ్రు ఇళ్ళకు దోలిచ్చిండు కానీ ఒక్క ఇల్లు కూడా ఇళ్ళకు పోని నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం హుజూరాబాద్ మంత్రి గారు చేయకపోతే సపోర్ట్ కొడతావు అసలే ఒకరి కట్టలే కట్టి ఎవరికైనా నచ్చిందా ఏ ఊళ్ళోనన్నా ఎక్కడనన్నా ఒక్కడన్నా గృహప్రవేశం అయిందా అమ్మ అయిందా మరి అది నిర్లక్ష్యం చేసినట్ట కాదా పట్టించుకున్నట్ట మరి నేనేమంటున్నా 7 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడే ఒక ఇల్లు పూర్తి కాలేదు మళ్ళా పోటీ చేస్తున్నా అంటున్నారు గెలిస్తేనా ఇప్పుడు మంత్రి అవుతారా మరి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అవి ఎట్లా పూర్తి అవుతాయి మనకు పని అవుతుందా అందువల్ల నేనేమంటున్నా అంటే మన ముఖ్యమంత్రి గారు ఏ పేరు చెప్పిండ్రు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని పంపించింది మనం గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారిని గెలిపించుకొని ముఖ్యమంత్రి గారి మీద మన ప్రేమను చాటుకొని గా ఇండ్లు కూడా సాధించుకుంటే లాభం అవుతుందా కాదా మనకు సొంత జాగాలు ఇంత ఇండ్లు కట్టించుకుంటే లాభం అవుతుందా కాదా మరి మీరే ఆలోచన చేయాలి ఇప్పుడు దునపోతు గడ్డేసి బర్రెని పాలు వింటే వస్తాయా చెల్లె వస్తాయా పనిచేసే కేసీఆర్ను పనిచేసే మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మనం చేసుకోవాలనే వద్దా దయచేసి మీరు ఆలోచించండి అంటే మరి మీరు కూడా చేయాలని మీటింగ్కి వచ్చినట్టు చెప్పిపోతే అయిపోతుందా కష్టపడాలనే వద్దా ఒక పూట మన ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలన్నా వద్దా ఇప్పుడు వాళ్ళు ఏం చేసి వాళ్ళు కూడా చేసింది అక్క ఎందుకు చేయలే 100 రూపాయలు పెట్రోలు 100 రూపాయలు డీజిల్ గ్యాస్ సిలిండర్ పెంచిండ్రు రోడ్లు అమ్ముతారట విమానాలు అమ్ముతారట నౌకాశ్రయాలు అమ్ముతారట ఎల్ఐసిని అమ్ముతారట విశాఖ ఉక్కుని అమ్ముతారట రోడ్లు కుదబెడతారట ఇవేమో వాళ్ళు చెప్తున్నారు మనం ఏం చెప్తున్నాం ఇంత కళ్యాణలక్ష్మి ఆడవిల్ల పెళ్లికి ఇవ్వట్టిమి ముసలిళ్ళకి 2000 ఇవ్వట్టిమి బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్టి ఇవ్వట్టిమి
ఇంత భూమి ఉంటే రైతు బంధు రావట్టే, ఇంత దళిత బంధు రావట్టే, మనమేమో ఘీ పని చేస్తున్నాం, మరి వాళ్ళేమో గా పని చేయబట్టి మరి ఎడదిక్కు ఉండాలి మనం అని. ఇప్పుడు ఏం చేస్తురు, అరే బో రూపాయి బొట్టు పిల్లలు తెచ్చి పంచుతురట ఇంటింటికి. వచ్చినాయి అమ్మా రూపాయి, ఇది బొట్టు పిల్లలు వస్తున్నాయి కదా ఇంటింటికి. అయితే బొట్టు పిల్ల వస్తుందట లేదా గడియారం వస్తుందట? వచ్చిందా గడియారాలు? ఏ వచ్చినాయి గడియారాలు చెప్పురి. వచ్చినాయి వచ్చినాయి అవుతురాకు. అయితే మా నేనేమంటున్నా, రూపాయి బొట్టు పిల్ల గెలవాలనా, నెల నెలకు 2016 పెన్షన్ ఇచ్చే కేసీఆర్ సార్ గెలవాలనా, బొట్టు పిల్లనా 2000 ఆసరా పెన్షనా, లేకపోతే 60 రూపాయల గోడ గడియారం గెలవాలనా, ఆడపిల్ల వెళ్ళికి 1,00,000 రూపాయలు రావాలనా? మరి 60 రూపాయల గడియారం ఒక దిక్కున్నారు, 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి ఇచ్చే కేసీఆర్ ఒక దిక్కున్నాడు, రూపాయి బెట్టు పిల్లలు ఒక దిక్కున్నారు, నెలకు 2016 ఆసరా పెన్షన్ ఇచ్చేటోళ్ళు ఒక దిక్కున్నారు. ఎవరు దిక్కుండాలి మరి మనం? అంతే కదనే. ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఏం చెప్పాలి, అరే మమ్మల్ని గెలిపిదన్నా మేము ఈ పని చేస్తామని. వాళ్ళకి బొట్టు పిల్లలు ఎందుకే, షెత్తీర్లట, బొట్టు పిల్లలట, గోడ గడియారాలట, ఇంకేమో ఉన్నారు ఏంటి, ఇంకా ఇంకా చాలా వస్తున్నాయట, మాస్కులట, లేకపోతే టీ షర్ట్లట, సెల్ ఫోన్లు, పిల్లగాళ్ళకి సెల్ ఫోన్లట, కుట్టు మిషన్లు ఇస్తురట, ఇక అదేంటి బోరాలకు పోతే మేకపోతూ ఫుల్ బాటిల్ ఇస్తురట. అయ్యో ఏం పంచుడాయన ఆయన, ఇవ్వా మనకు కావాల్సింది, వాటితోనా మనం బతికేది? అవునే వాటితో బతుతామే, ఎందుకు ఈ ఆపద మొక్కులని మొక్కుతురు? పని చేయాలి చెప్పురి. ఓ మామూలు గెలిపిరి భయ్, సిలిండర్ 1,000 రూపాయలు అయింది కదా, 500 ఇస్తామని చెప్పురి. పాపం అంటారు ఎవరైనా వేస్తాడు ఎత్తాడు మరి, గది చెప్పాలి. లేదు భయ్ మా జమానా డీజిల్ ధర 1,000 రూపాయలు అయింది, దీన్ని కమ్మీ చేస్తాం 60 రూపాయలకు ఇస్తామని చెప్పురు. ఎవరన్నా పాపం అంటారు, అది తక్కువ భయ అని ఆశపడతారు ఎవరన్నా? ఈ బొట్టు పిల్లకు ఈ గడియారంకి ఇస్తారు ఎవడన్నా? అవే గది చెప్పాలి కదా. అంతేనే కాదా, ఇప్పుడు మొన్న ఒక ఆయన వాళ్ళ మంత్రి వాళ్ళ సారీ బండి సంజయ్ గారు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడు. సరే కేసీఆర్ సార్ అన్నాడు, పాపం ఈ దళితులకు ఎవ్వరు పట్టుకోలేదే, వీళ్ళు ఇన్నేళ్ళు ఊరవతలు ఉన్నారు, అస్పృశ్యత, అంటరాంటనము, పేదరికము, ఆకలి, పాపం తిప్పలతో ఉన్నారు, జర వీళ్ళకింత వెలుతురు రావాలి, వీళ్ళ జీవితాల్లో కొంత మంచి కావాలి. అంబేద్కర్ గారు పాపం రిజర్వేషన్లు పెట్టిండు పెద్ద ఆయన, కొన్ని జీవితాలు బాగుపడ్డాయి, ఈ దళిత కుటుంబాలు బాగుపడాలని ముఖ్యమంత్రి గారు దళిత బంధు తెచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను 10 లక్షలు ఇస్తావా లేదన్నా బతుకు దొరికేటట్టు చేస్తా అన్నాడు. ఆయన బండి సంజయ్ గారు అని ఒక ఆయన మైక్ పట్టుకున్నాడు, 10 లక్షలు చాలా, 50 లక్షలు ఇవ్వాలి అంటూ. నేనన్నా మంచిది బాబు, మీరు కేంద్రంలో ఉన్నారు కదా, మీరు అయ్యా సంజయ్ గారు మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు, సరే మా శక్తికింత మాకు శాతనైందికింత ఇన్నేం లెవెల్ ఇవ్వలే, 10 లక్షలు మా కేసీఆర్ సార్ ఇస్తుండు, నువ్వు కూడా మీ మోడీ సార్ని అడిగి మరి ఇంకా 40 కలుపుకరాపో, 50 ఇస్తామని చెప్పిన, 40 రేపు అన్న, ఇక తప్పు లేదు, ఇలా తప్పు నాదే. ఇప్పుడు ఇక ఇచ్చి ఈ పెట్టనమ్మ పెట్టలేదు కానీ ఎందుకు పెట్టినాం అన్నట్టు అది కథ. ఇది ఇన్ని రోజులు ఎవడొక రూపాయి చెప్పా, కేసీఆర్ సార్ 10 ఇస్తానంగానే 50 ఇవ్వాలి అంటుండు. మనం గిట్ట అద్దనం వల్ల నిజంగా, ఢిల్లీలో మీదే కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, రేపో 40 తీసుకొస్తే నీకే చేయకొడతాం, నీకు కూడా ఫలాభిషేకం చేస్తాం పో. కేసీఆర్ సార్ 10 ఇచ్చిండు, 40 రేపో, 40 కలిపి 50 ఇస్తాం అందరికి, నేనెందుకు అద్దంట, నీకు కూడా ఫలాభిషేకం కాదా అంటే ఇయ్యడట కానీ ఉత్తగ ఒకటి వేసుడు, జనం మీద ఒకటి వేసుడు, గిదా మనకు జరగాల్సింది. దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. అన్ని ఊళ్ళకి వెళ్ళి వచ్చిండ్రు, జర మంచిగా ఊళ్ళలో పెద్ద మనుషులు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, అర్థమయ్యేటట్టు చెప్పండి. పేదలకు ఇలా సాయం చేస్తున్న గవర్నమెంటు మనం కాపాడుకోవాలి, దీన్ని నిలబెట్టుకోవాలనేటువంటి విషయాన్ని తెలిసి తెలియక ఎవరైనా మాట్లాడితే కూడా మనం చెప్పాలి. కొంతమంది తెలియక ఏమంటుండ్రు, అగో పింఛను గాలి ఇచ్చినట్టు కదా, రాజేందర్ ఇచ్చినట్టు కదా, ఎవరు ఇచ్చిండ్రు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, కేసీఆర్ గారు ఇచ్చింది. మరి బీజేపీ వాళ్ళు ఇస్తే గుజరాత్లో పెన్షన్ ఎంత తెలుసామ్మా? 650 రూపాయలు. మన అంటే గుజరాత్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, అక్కడ ముసలిళ్ళకి ఇచ్చే పెన్షన్ 650, మన దగ్గర ఎంత? 2000. మరి బీజేపీ ఎంత ఇస్తే ఎక్కువిస్తుందా, మనం ఎక్కువిస్తున్నామా? ఈ విషయాలు ప్రజలకు తెలియవు కదా పాపం, వాటిని చెప్పాలి. మీరు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. ఈ దేశం మీద ఆడవీళ్ళ పెళ్లికి సాయం చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన కేసీఆర్. ఎవ్వరు చేయరు ఆడవీళ్ళ పెళ్లికి, దరఖాస్తు పెడితే ఇస్తుండు, మొదటి 50,000 ఉండే, సాల్తలం అంటే 75 చేశాడు, 75 కూడా సాల్తలు వస్తారంటే 1,16 చేశాడు. చేసిందా చేసిందా లేదా? అది కూడా ఏమైంది మొదలు, ఆ పిల్ల అమ్మాయి పేరు మీద ఇద్దాం, పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇద్దాం,
అత్తగారింటికి పోయినాక చెక్ వస్తుంది, ఆడు పోయినాక అల్లుడు మోటార్ సైకిల్ కొట్టాడు. ఇక కొత్తగా పోయిన భార్య అయ్యా భర్త మాట కాదంటదా, సంతకం పెట్టి అల్లుడు చిత్రపడ్డాయి. బరువు ఏమో తల్లిది, ఆ బరువు తల్లిది తెలుస్తుంది. లేకపోతే ఈ అక్క లెక్క తెలుగు కళ అత్తున్నది అనుకో, కొడలని దావతి కరసైంతేనే అత్త చిత్రపడుతున్నాయి. ఇక మరి ముఖ్యమంత్రి గారు బాగా ఆలోచన చేశారు, ఇది అత్త చేతికో అల్లుని చేతికో పోవద్దు, ఈ పెళ్లి బరువు తల్లికి తెలుస్తుందని ఆ తల్లి పేరు మీదనే 116,000 రూపాయలు చెక్కిచ్చే కార్యక్రమం చేపట్టింది. మీరు జోరు కొడుతున్నారు మొగోళ్ళు, మనకు కూడా ఇద్దనుడు తోవట ఖర్చులు ఏమైనా ఉంటాయని. 116,000 బరాబర్ ముట్టాలంటే తల్లికైతేనే ముట్టాయని, మనకు కూడా తోవట ఖర్చులు ఉండద్దని వాళ్ళకే ఇస్తుండు, కరెక్టేనా? ఏమైనా ఇంటికి పోయేవారికి ఏమైనా తోవట ఖర్చులు కాయి కానీ కాదావే. అట్లా ఇలా కేసీఆర్ గారు అంత మంచిగా ఆలోచన చేసి ఇలా ప్రతి కార్యక్రమం గురించి కూడా చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు కూడా దా కౌశిక్ దాతమి ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ అయ్యండు కేసీఆర్ గారు దయతోని, ఈయన కూడా గట్టిగా పెట్టాలి. ఇప్పుడు 5 కోట్లు ఉంటాయి దగ్గర, ఏవి బిల్డింగ్లకు దానికి ఏడాదికి 5 కోట్లు వస్తాయి ఎమ్మెల్సీకి. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే అయితే ఆయనకు 5 కోట్లు ఉంటాయి, కౌశిక్ రెడ్డి దగ్గర ఎమ్మెల్సీ అయ్యండి కనుక ఈయన దగ్గర కూడా 5 కోట్లు ఉంటాయి. ఇద్దరు కలిసి మనకు మంచి పని చేయాలి వీళ్ళు, అంతే కదా? అటు శ్రీను ఇటు కౌశిక్ ఇద్దరు కలిసి మనకు గట్టిగా పనిచేయాలి. వీళ్ళంతా రోజు సేవ చేయాల్సింది మీరే బిడ్డ. సో అట్లా మనం చేసుకుందాం. మరి ఈరోజు మా సోదరులు మా కార్మికులు చాలా సంతోషం, మీరు ఇంత ప్రేమగా మమ్మల్ని ఆశీర్వదించారు. మేము కూడా మీరు 2-3 పనులే కోరిండ్రు, ఆల్రెడీ సీఎం గారు చేసిండు, ఇంకొక 2-3 చిన్న చిన్న పనులు అడిగిండ్రు. నేను వాటిని మీ రాంబాబు గారు మీ జనరల్ సెక్రటరీ గారు నాకు ఇచ్చింది, దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి దయాకర్ రావు గారి దృష్టికి తీసుకుపోయి వీలైనంత త్వరగా ఆ 2-3 పనులు కూడా నేను చేయించే కార్యక్రమం చేపిస్తా. స్వంత జాగలో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. మీకు కూడా ఇల్లు లేని వాళ్ళు ఉంటే ఎట్లయితే దళిత బంధు వచ్చిందో అదేవిధంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసి పెడతాం. నిన్నయాల మీ కాలనీలలో రోడ్లు మోరీలు కూడా చేయమన్నాం, కరెంట్ స్తంభాలు కూడా తీయమన్నాం, కొద్ది కొద్దిగా పని స్టార్ట్ అయ్యి అన్ని ఊళ్ళలా కూడా చేస్తాం. ఇన్నేళ్ళు ఎవరికి ఇవ్వలే, జాగలేని వాళ్ళు ఉంటే మేమే కట్టిన ఇల్లు ఇచ్చి తలపు చేయించి ఇన్నేళ్ళకి దొలుతాం, ఏం రందలేదు. సో అట్లా కుడి ఎడమ ఓటెన్ కోటి తప్పకుండా మనం చేసుకుందాం. మనం అనవసరంగా ఎండమావుల వెనుక పోయి ఈ బీజేపీ పార్టీ వెనుక పోయి ఈ సెంటిమెంటు డైలాగులు వెంబడి పోయి ఈ బొట్టు పిల్లలకు గడియారాలు ఎంటపోయి ఈ క్వార్టర్ బాటిల కోసం మనం ఖరాబ్ చేసుకోవద్దు. ఇక ఓటుకు 5,000 ఇస్తామంటారట, ఓటుకు 10,000 ఇస్తామంటారట, అవి మనం బతకాయి, అవి ఒకరోజు వస్తాయి. కానీ ప్రతిరోజు వచ్చేది, ప్రతి నెల వచ్చేది ఆసరా పెన్షన్, ప్రతి నెల వచ్చేది 6 కిలోల బియ్యం, ప్రతి పెళ్లికి వచ్చేది కళ్యాణ లక్ష్మి, ప్రతి ఇంటికి వచ్చేది దళిత బంధు, అట్లా ఎన్నో మనం చేస్తున్న కార్యక్రమాలని ఈ తాత్కాలికంగా మనకు చాక్లెట్లు పిప్పర్మెంట్లు ఇచ్చి మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఈ చాక్లెట్లు పిప్పర్మెంట్లు కాదు, నిజంగా ప్రేమ ఉంటే 50 ఇయ్యాలన్న కూడా 40 అడకరా పో ఢిల్లీకి, మేము ఒప్పుకుంటాం. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే గ్యాస్ సిలిండర్ ధర 1,500 రూపాయలు చేయి, మేము ఒప్పుకుంటాం, సంతోషపడతాం. లేదుగా డీజిల్ ధర 100 రూపాయలు అయింది, దాన్ని 50 రూపాయలకు తక్కువ చేయి, మేము ఒప్పుకుంటాం, సంతోషపడతాం. ఈ చాక్లెట్లు పిప్పర్మెంట్తో మేము బతకం, మేము ఈ గడియారాలతో బొట్టు పిల్లలతో మా ప్రజలు బతకరు. గా మాట మాట్లాడాలి తప్ప ఈ మాటలు ఈ సెంటిమెంట్లు మా కడుపులకు పెట్టాయి, అవి మనల్ని కాపాడే ప్రయత్నం చేయి. మనకు అన్నం పెట్టింది కేసీఆర్ గారు, మనల్ని కాపాడుకున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. మనందరం కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. రేపటి నుంచి ఇల్లు కూడా రోజు పొద్దుగాల చేతుల చీపురు కట్ట నోట్లకెళ్ళేమో జై తెలంగాణ, అంతే కదా? మరిసేది లేదు కదా, పక్కన అందరు ఆశీర్వాదం ఇచ్చినట్టేనా? ఒక్కరు లేకుండా ఒక్కసారి అందరు చేయలేవట్రు పోయి, ఏ ఫోటో తీ పోయి, అందరు ఆశీర్వాదం ఇస్తున్నారు మాకు, గట్టిగా తీ ఫోటో, మంచిది, ఒక్క మనిషి లేకుండా ఆశీర్వాదం ఇచ్చింది. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ.